సీనియర్ నాయకుడు గాని వాళ్ళు పర్ఫెక్ట్ గా వాళ్ళని అందించారు మన చంద్రబాబు గారు ఇంతకు ముందు హుదూద్ తుఫాను లేదా తిత్లీ తుఫాను సందర్భంలో స్వయంగా తనొచ్చి కూర్చుని అందరి ఇళ్ళకి సంక్షేమ పథకాలు లేదంటే గనక ప్రభుత్వం ఇచ్చేటువంటి పరిహారము అందేలా చూశారు దగ్గరుండి కరెంటు స్తంభాలు అవన్నీ ఏర్పాటు చేయించారు దీపాలు వెలిగించారు అలాగే ఇళ్ళకి బియ్యం పప్పులు ఉప్పులు ఇప్పించారు ఇవాళ వచ్చేటప్పటికి లాక్డౌన్ పీరియడ్ లో అలాంటి పని ఏమీ చేయట్లేదు అసలు ముఖ్యమంత్రి ఏమీ స్పందించట్లేదు జనం మధ్యకి రావట్లేదు అన్నటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ ఏమంటారు నీకు ప్రభుత్వాలకి పాలసీ అన్నటువంటిది ముఖ్యం చంద్రబాబు నాయుడికి నాకు కొద్దిగా పబ్లిసిటీ ఏవెక్కువ పబ్లిసిటీ గజ్జిబక్కుకోవడం అంటే నాకు చాలా ఇష్టం ఎక్కడ తిత్లీ తుఫాన్లో ఎక్కడ ఏం చేస్తున్నారో తిత్లీ ఎఫెక్టెడ్ ఏరియాస్కి వెళ్ళి అడగండి అది ఇప్పుడు నేను మళ్ళీ మాట్లాడితే విమర్శ కింద ఉంటుంది మా జిల్లాలోనే కదా ఈరోజు ఇక్కడ జరిగినటువంటి తిత్లీ ఎఫెక్టెడ్ ఏరియా మెజారిటీ ఆఫ్ ది ఏరియా ఏం చేశారో ఏం చేయలేదో అక్కడ ప్రజలకు తెలుసు దానికోసం ప్రత్యేకించి ఇప్పుడు మనం చెప్పుకోవడం పర్సనల్గా నేను వెళ్ళాను దేనికండి మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళి వారం వేసి రోజులు 15 రోజులు కూర్చున్నారు యంత్రాంగం అంతా నీ చుట్టూ జరి భజన చేయడానికే తప్ప వాళ్ళు ఫ్రీగా పనిచేయగలిసినారా లేదే అది వాళ్ళు అడిగితే చెప్తారు తిత్లీ తుఫాన్ ఎఫెక్టెడ్ ఏరియా ఇప్పటికీ అక్కడే ఉంది శ్రీకాకుళం జిల్లాలోనే ఉంది మీరు అడగండి ఈ ప్యాషనేటెడ్ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ పోవాలండి మీడియా అట్రాక్షన్ శాస్త్రాలు పోవాలండి రియాలిటీతో మనిషి హృదయం పెట్టి పనిచేయాలండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే ఇంత నెట్వర్క్ ఎలా జరుగుతుంది దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది చంద్రబాబు నాయుడు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక స్టేబుల్ అడ్మినిస్ట్రేషన్ పాయింట్ నుంచి మొత్తం ఎన్ఫోర్స్ చేస్తున్నాడు అప్ టు ది ఎండ్ గ్రామంలో ఉన్నటువంటి చివర లబ్ధిదారుడి వరకు కూడా మానిటర్ చేస్తున్నాడు ఇది బయటికి తిరిగి తగ్గించాల్సినటువంటి విపత్తు కాదు కదా ఇవాళ మెషనరీని పని చేయించాలి పరుగులు తీయించాలి అది జరుగుతుందా లేదా మీరు చెప్పండి అది అంటే పని చేయడం చేసినట్టు ప్రజలకు తెలియటం లేదా ప్రజలు 10 రోజులు 10 రోజులు 10 వెంటనే స్పందించేటువంటి లక్షణం అవును ఇది జగన్ గారి దగ్గరికి వచ్చేటి జనం ఉండదు అనేది జిల్లాలో జిల్లా చాలా పొరపాటు మీరు వారంలో ఒక రోజు పూర్తిగా ఆయన పబ్లిక్ గ్రీవియన్స్ డే ఆర్గనైజ్ చేస్తున్నాడు తన క్యాంప్ ఆఫీసులోనే జిల్లాల్లోనే ఈనాడు మొత్తం అన్ని కలెక్టరేట్స్లో కూడా ఈనాడు ఈ గ్రీవియన్స్ డేస్ అన్నటువంటిది జరుగుతున్నాయి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కదాన్ని లాజికల్ ఎండ్ వరకు సమస్యను పరిష్కారం తీసుకోవడానికి వెళ్తున్నారు అది గతంలో పిటిషన్స్ దారులు వెళ్ళేవాళ్ళు అర్జీదారుడు రేట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఈరోజు 100% మాకు న్యాయం జరుగుతుందని చెప్పి అర్జీదారులు చెప్తున్నారు పూర్వం మీరు అర్జీలు ఇచ్చేవాళ్ళం కట్టలు కట్టలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి ఈరోజు ఖచ్చితంగా దానికి ఒక రిసీప్ట్ ఇచ్చి క్లియర్ అయిందా లేదా అన్నటువంటిది కూడా తిరిగి వాళ్ళకి రిపోర్ట్ ఇస్తున్నారు అది దిస్ ఈజ్ ద డిఫరెన్స్ మనం ఇవాళ 100 మాట్లాడతాను అది కాదు కదా చాలా క్లియర్గా మనం ఈరోజు ఉండాలి లేదు కాదు పోదు అనుకుంటే గట్టిగా నాలాంటి మాట్లాడితే ఆయన స్పీకర్ ప్రతిపక్షాల మీద దాడి చేస్తున్నారంట ఇదన్నీ ఇది కరెక్ట్ కాదు ఇది వాస్తవం మాట్లాడతా ఈరోజు ప్రభుత్వం తప్పు చేసినా ఇక్కడ తప్పు జరిగింది సెట్ చేసుకోండి అని చెప్తాం అలాంటి పరిస్థితి ఉండాలి తప్ప ఈరోజు కేవలం మనం ఏదో